దిస్ విల్ బి ది లాస్ట్ రివ్యూ ఫర్ దిస్ వీకెండ్, ఎందుకంటే నాకు అనుకూలంగా టైమింగ్స్ అయితే లేవు అనమాట. సో అవన్నీ ఇంకా రేపు ఎల్లుండి అయితే పడతాయి రివ్యూస్ అనేవి. కొన్ని కొన్ని అయితే అసలు షోస్ కూడా లేవు అనమాట, ఒకటి రెండో ఉన్నాయి. అసలు ఎటువంటి టైం అడ్జస్ట్మెంట్ కూడా లేదు, కాబట్టి దిస్ విల్ బి ది లాస్ట్ అనమాట. ఈ మూవీ ప్లాట్ చాలా సింపుల్. మిడిల్ క్లాస్ లో అమాయకంగా పుట్టి పెరిగిన మన శ్రీ, అట్లాగే ఆన్ ది అదర్ సైడ్ మన హీరోయిన్ సింధు. మోడర్న్ కల్చర్, బ్రాడ్ మైండ్, నా గోల్స్, నా ఎయిమ్స్ ఏదన్నా కానీ వీళ్ళిద్దరి మధ్యన జరిగే ఒక స్టోరీ అనమాట. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే దాట్ వాజ్ ఓకే, అ గుడ్ వన్, అట్లా అనిపించింది అనమాట కంప్లీట్ గా. అండ్ యువర్ టికెట్ ఈస్ వర్తియా కాదా అంటే ఇది మటుకు కొంచెం హాఫ్ బేకర్ అనమాట. ఇప్పుడు మీరు రివ్యూ షార్ట్గా ఫినిష్ చేస్తాను, చెప్పే పాయింట్ వంటి చాలా క్లారిటీ ఇవ్వనండి, లేకపోతే థియేటర్కి వెళ్ళినా మళ్ళీ నా తిడుకోవద్దు. అందుకోసం కొంచెం క్లారిటీగా ఇవ్వనండి. అండ్ కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్, ఎస్పెషల్ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి, రైటింగ్ మటుకు చాలా బాగుందబ్బా, సీన్స్ మటుకు చాలా బాగా రాసుకున్నారు. ఈ ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ మటుకు నిజంగా బాగానే వర్కౌట్ అయినాయి అనమాట. ఈ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్, ఆఫీస్, జాబ్ వర్క్, అట్లాగే ఈ ఒక కెమిస్ట్రీ డోస్ అనేది కొంచెం ఒక మెట్టు ఎక్కింది అనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు రౌడీ బాయ్స్లో మీరు చూసారు కదా బెడ్ మెషిన్ లైక్ దట్, దాంతోపాటు కిసెస్ కూడా. మన సబ్స్క్రైబర్స్ గురించి నాకు తెలుసు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ బి అన్ 18+ అని నేను చెప్తాను. నేను జనరల్గా అయితే అట్లా చెప్పను, బట్ మీ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ అంతా ఇట్లాగే ఉంది, పెద్దగా ఉండదు అనమాట. కామెడీ అనేది మన విల్ల కిషోర్ గారిది కొంచెం బాగానే వర్కౌట్ అయింది. కమింగ్ టు ది సెకండ్ హాఫ్, కామెడీ ఉండిద్ది భయ్యా, మన వెన్నెల కిషోర్ గారిది, సునీల్ గారిది ఆ క్రికెట్ కామెంటరీ ఆఫ్ టైప్ క్రియేట్ చేశారు. అది మటు హిల్లీనెస్గా ఉంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారనమాట, అంత బాగుంటుంది అది. సో అట్లాగే ఈ సెకండ్ హాఫ్ మటుకు మిక్స్ ఆఫ్ ఉంటుంది అనమాట, కామెడీ, ఎమోషన్, ఆ డ్రామా, ఆ లివింగ్ రిలేషన్షిప్, ఈసారి కొంచెం కెమిస్ట్రీ డోస్ కొంచెం ఒక మెట్టు బాగా పైకెక్కింది అనమాట. సో మొత్తం మిక్స్ ఆఫ్ కాంబినేషన్లా ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, కెమిస్ట్రీని డోస్ని మాత్రమే ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ మూవీకి థియేటర్కి అయితే వెళ్ళండి. కెమిస్ట్రీ మొత్తం కెమిస్ట్రీ కాదు బ్రో, ఇంకేమైనా కావాలి అనుకున్న వాళ్ళు గివ్ ఇట్ ఫైవ్ ఇన్ ది ఓటీటీ. సో ఇది, సో ఇది విషయం ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో అది, అండ్ దిస్ మూవీ గోస్ ఫర్ ది ఆ సిల్వర్ స్టార్. సిల్వర్ స్టార్ ఇచ్చారంటే వన్ టైమ్ ఇట్ ఈస్ 100% వర్తి, అది థియేటర్ కావచ్చు మీ ఓటీటీ కావచ్చు. ఇంకా ఈ వీక్లో రిలీజ్ అయిన విషయానికి వచ్చేస్తే నేనైతే మీకు థియేటర్కి వెళ్ళే ఆప్షన్ కావాలంటే ఇది చెప్తాను. సో నేను చూసిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ అది వేస్ట్ అనమాట, నాన్సెన్స్ అది, మీరు ఓటీటీలో చేసుకోండి. అండ్ యా, కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, చాలా బాగా యాక్ట్ చేశారు. ఎమోషనల్ సీన్స్ మటుకు అమ్మ మామ నేను మటుకు సిరీష్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి, చాలా బాగా చేశారు. అండ్ సాంగ్స్ మటుకు దాట్ వాజ్ గుడ్, బిజిఎం దాట్ వాజ్ గుడ్, అది విషయం. అండ్ యప్, దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్ వన్.